ఇసుక అనకాపల్లి జిల్లా చోడవరం మండలం అడ్డూరంలో దారుణం చోటు చేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తమామలపై అల్లుడు కత్తితో దాడి చేశాడు. దాడిలో అత్త మృతి చెందగా మామకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాల పాలైన పైడి రాజును కేజీహెచ్కి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేశారు. తన అత్త మామపై దాడి చేసి అత్తని పెద్దతో నరికి మెడ మీద నరికి చంపేశాడు. దీనికి అతని భార్య మరియు ఎవరైతే పైన నాయుడు ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి కుటుంబ తగాదల కారణంగా ఈ అత్తమామలే వల్లనే భార్య కాపురానికి రాకపోయాడని అలాగే అత్తమామలకి ఈయనకి ఉన్నటువంటి సమస్యలు వలన భార్యకి వీళ్ళే ఆమెకి అన్ని ప్రొవైడ్ చేసి అని చెప్పి మీ కుటుంబ కలహాలు కారణమవుతున్నదని చెప్పి అప్పుడే దాడి చేసి ఆయన పైనాయుడు చంపాడు. రైట్గా, దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి. కుటుంబ కలహాల నేపథ్యంలో అత్తమామలపై అల్లుడు కత్తితో దాడి చేశాడు అన్నట్టుగా తెలుస్తోంది. సో దాడిలో అత్త మృతి చెందింది అన్నట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఆ సంజన అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. పైడి నాయుడు అనే వ్యక్తి తన అత్తమామల మీద కత్తితో విచక్షణారహితంగా దాడి చేయడంతో అత్త ఘటనా స్థలంలోనే మృతి చెందింది. మామకు తీవ్ర గాయాలు కావడంతో అతన్ని కేజీహెచ్కి తరలించారు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్తున్నారు. పెళ్లైన నాటి నుంచే పైడి నాయుడు జలసాలకు అలవాటు పడి భార్యను వేధిస్తూ ఉండేవాడు. ఈ గోవలోనే అత్తమామలకు పైడి నాయుడుకు మధ్య తరచూ వాగ్వాదాలు జరిగాయి. అలాగే 2020లో కూడా పైడి నాయుడు పైన ఒక ప్రేమ వ్యవహారానికి సంబంధించి పోక్సో కేసు కూడా నమోదైంది. ఈ కేసులో అతను జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. ఆ తర్వాత ఈ రెండు కుటుంబాల మధ్య విభేదాలు మరింత తారస్థాయికి చేరుకున్నాయి. ఈ గోవలోనే రాత్రి అత్తమామలతో వాగ్యుద్ధం జరిగింది. ఈ ఆవేశంలోనే పైడి నాయుడు తనతో తీసుకువచ్చిన కత్తితో అత్తమామలపై దాడి చేయడంతో ఘటనా స్థలంలోనే అత్త మృతి చెందింది. పూర్తి స్థాయిలో కూడా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం పైడి నాయుడిని అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు కుటుంబ కలహాలే కారణమా, ఆర్థిక లావాదేవీలు ఏమన్నా ఉన్నాయనే కోణంలో కూడా ప్రస్తుతం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన అత్త మృతదేహాన్ని అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మామను కేజీహెచ్కి తరలించి చికిత్సను అందిస్తున్నారు. అతని పరిస్థితి విషమంగా ఉందని చెప్తున్నారు సంజన. Right, thank you for the updates, Sriram.